ఓకే బ్రో, ఇప్పుడు మన ఆంధ్ర పాలిటిక్స్ చూస్తున్నాం కదా, ఈ 4 సంవత్సరాల్లో ఎలా ఉందంటారు ఆంధ్రాలో జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన నువ్వు అడుగుతుంది, జగన్ పరిపాలన అసలు మంచిగానే లేదండి. ఎందుకని? ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జనాలు ఎక్కువ సోమరిపోతులు అవుతున్నారు, అట్ ద సేమ్ టైం ఎక్కువ ఏంటంటే ఆ బడుగు వర్గాలని ఎక్కువ తొక్కినట్లు అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వ్యతిరేకత కూడా అట్లానే ఇప్పుడు ఆపోజిట్ పార్టీలు కూడా వ్యతిరేకత అనేది ఎక్కువ కనపడుతుంది. అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో స్కీమ్స్ ఏమో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ బడుగు వర్గాలకి అందడం లేదు. అది జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏమో ఓకే గుడ్, అంటే అది జగన్కి ప్లస్ అవుతుంది అంట అనుకోవచ్చా మైనస్ అవుతుంది అనుకోవచ్చా? మైనసేనా? అంటే ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, అంటే చాలామంది పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తారు అనుకున్నారు ఇన్ని రోజులు, మరి పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్, మరి సీఎం అభ్యర్థి అవుతాడంటారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటే ఈ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ కాకపోతే సీఎం అయితే జగనే రావచ్చు, కాకపోతే ఆ నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు గట్టి పోటీ ఇస్తారు అనుకుంటున్నాను. 2024లో ఏ పార్టీ అధికారంలోకి రాను? సీఎం జగన్. ఎందుకని? ఎందుకు అంటే ఆపోజిట్ గట్టి నాయకుడు లేడు ఫస్ట్, ఇప్పుడు ఏపీ పొలిటీషియన్లో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్లో ఉన్నాడు, ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు న్యూ కదా, అంటే జస్ట్ ఒకసారి మాత్రమే పోటీ చేశారు, ఇది సెకండ్ టైం, థర్డ్ టైం రావచ్చు అనుకుంటున్నాం. లోకేష్ గారా? నాకు అసలు లోకేష్ గురించి అసలు ఏం తెలియదు, అతను మంత్రి పాదయాత్ర చేశాడు. ఓకే గుడ్, పర్వాలేదు. ఫైనల్గా మీ అంచనా ప్రకారం మీకు 2024లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ బ్రో. ఓకే ఓకే.